తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశ పార్టీని కూడా మరి సెన్సర్ చేసుకునేటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడతా ఉంది. అందుకనే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని తెలుగుదేశ పార్టీ జాతీయ హోదాతోటే ఉందనే సంగతి మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఖమ్మంలో మీటింగ్ పెడితే కూడా ఏ స్థాయిలో వచ్చారో కూడా మనం అందరూ కూడా చూసాం. ఇక బిఆర్ఎస్ అంటారా అది నిజంగా జాతీయత కోసం పార్టీ పెట్టిందా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాల కోసం పార్టీ పెట్టిందా, లేకపోతే కొన్ని సమస్యల నుంచి గట్టెక్కటానికి, లేకపోతే కొన్ని ఒప్పందాలని నెరవేర్చుకోవటానికి పార్టీ పెట్టిందా అనే సంగతి, జాతీయ స్థాయికి విస్తరించింది అనే సంగతి భవిష్యత్తులో తేలటానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, కేసీఆర్ కి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు, మా మధ్య మైత్రి బంధం ఏ విధంగా ఉంటుందని గతంలో కేసీఆర్ మాట్లాడాడు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. కొన్ని హక్కుల విషయంలో తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విషయాల్లో అసలేం మాట్లాడకుండా తెలంగాణకి ఫేవర్ గా ఉండేటట్టు తెలంగాణ భూభాగంలో నుంచి కొన్ని ప్రాజెక్టులకి నీరు కూడా తీసుకొద్దామని ఇవన్నీ కూడా మాట్లాడడం, మాట్లాడాల్సిన దగ్గర ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాస్తవానికి సిద్ధాంతాలు అనేవి జనరల్ గా రాజకీయ పార్టీలు స్ట్రెంగ్త్ అవటానికి, ప్రజలకు ఉపయోగపడటానికి గతంలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు పెట్టుకునేవి. ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే ఈ కొన్ని సిద్ధాంతాలు దుర్మార్గంగా, లేకపోతే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికో, లోపాయకారితన ఒప్పందాలను పెట్టుకోవటానికో కొంత ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కొంతమందిని కూడా అంచనా చెప్పారు. ఇప్పుడు రావెల కిషోర్ గారి గురించే చెప్పారు. ఆయనైతే రాష్ట్రంలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఏదైనా కొత్త పార్టీ వస్తే దానిలోకి వెళ్తానని తప్ప ఆయన తిరగినటువంటి పార్టీ లేదు. ఉద్యమాల్లో ఉన్నాడు, తర్వాత క్రైస్తవ సంఘాల్లో ఉన్నాడు, తర్వాత వచ్చేసి తెలుగుదేశంలో ఉన్నాడు, జనసేనకి వెళ్ళాడు, బీజేపీలోకి వెళ్ళాడు. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆయన బీజేపీలో నుంచి వెళ్ళలేదు, బీజేపీలో నుంచి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఆగి కొన్ని పార్టీలో ఇక్కడ వైసీపీ వాటిలోకి వెళ్తానికి ప్రయత్నం చేసి వాళ్ళెవరు కూడా కుదరకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏ ప్రయోజనాల కోసం వెళ్ళాడు అనేది భవిష్యత్తులో తేలేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే మీరు చెప్పినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేము పెట్టినటువంటి రెండు సభలు నిషేధించడం కోసం జీవోలు తీసుకొచ్చారేమో అని, రెండు సభలు కాదు అన్ని మూడు ప్రాంతాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సభలు ఈ మధ్యకాలంలో ఏ విధంగా జరుగుతున్నాయో చూశాం, తెలంగాణలో కూడా ఏ విధంగా జరుగుతున్నాయో కూడా చూస్తా ఉన్నాం. కర్నూలులో గాని, కర్నూలు ఎమ్మిగనూరు, లేకపోతే పత్తికొండ, లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లాలు, గుంటూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం, ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుందో చూసాం. ప్రజలు ఈ విధంగా రావడానికి రెండు విషయాలు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి నమ్మకం, ఆయన అయితేనే అభివృద్ధి చేయగలడు, అడ్మినిస్ట్రేషన్ చక్రంగా చేయగలడు, ప్రజల మధ్య శాంతి భద్రతల్ని కాపాడగలడు, మనం ఒక పొరపాటు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు విమర్శ చేస్తున్నారు. మాణికరావు గారు, విరుకు రోడ్లలో పెట్టి జనం ఎక్కువ వచ్చారు అని చూపించుకోవడానికి డ్రోన్ విజువల్స్ లాంటి ఇతర విజువల్స్ తోనూ చేసి ఆ రకంగా మాకు జనం ఎక్కువ వచ్చారని చూపించుకోవడానికి ఇరుకు రోడ్డుల్లో పెట్టడం వల్లే ఈ విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయని విమర్శ మీ మీద బలంగా వినిపిస్తున్నారు వైసీపీ నేతలు. సార్, నేను ఏమంటానంటే వైసీపీ వాళ్ళు చేసేటువంటి విమర్శల్ని అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇరుకు రోడ్డులోనే పెట్టామనుకోండి, సపోజ్ ఇరుకు రోడ్డుల్లో పోలీసులు కూడా ఉండి దాన్ని సమన్వయం చేయొచ్చు కదా, పోలీసులు ఎందుకు చేయట్లేదు? పోలీసులు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి విమర్శలు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారికి వచ్చే సభల నుంచి వైసీపీ భయపడకపోతే ఈ రోజు ఇలాంటి చీకటి జీవోల్ని ఎందుకు తీసుకొస్తా ఉంది? జీవోలు ఇచ్చినటువంటి ఆ జీవోలు వైసీపీకి వర్తిస్తే వర్తించో, రాజమండ్రిలో ఈ రోజు సభ ఎక్కడ పెట్టారు, రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడ పెడతారు, పోలీసుల తీరు రేపు పొద్దున వైసీపీకి సభలకి వాళ్ళు ప్రవర్తించే తీరు, మిగతా ప్రతిపక్షాల సభలకి వాళ్ళు ప్రవర్తించే తీరు రేపు పొద్దున విమర్శల పాలు కాదా? జనం ప్రాణాలని కాపాడాలి అంటే కొన్ని చర్యలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మాత్రమే ఆ జీవో చెప్పాం. అదేదో నల్ల జీవో అనో, లేకుంటే చీకటి జీవో అనో, మరోటో కాదు. ఆ రకంగా పోలీసు అనుమతితో స్థలం రోడ్ల మీద పెట్టి అందరికి ఇబ్బంది కాకుండా ఒక ఖాళీ ప్రదేశంలో సభ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం తప్ప దానికి ఏదో చీకటి జీవో అని అంటే ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ప్రజలకి స్వేచ్ఛ ఉంటది, ప్రజలకి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రజలకి మాట్లాడటం తిరగటం అనేది వాళ్ళ హక్కు. రేపు పొద్దున దళిత సంఘాలు,
ప్రజా సంఘాలు లేకపోతే అనేకమైనటువంటి లీగల్ గా ఉన్నటువంటి సంఘాలు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసనని వ్యక్తం చేసే హక్కుని హరించడానికి ఈ ప్రభుత్వానికి ఏ హక్కు ఉంటుంది? అది కోర్టులో కొట్టేయడానికి అవకాశం ఉంటది కదా. ప్రజల హక్కుల్ని తిరస్కరించడానికి లేకపోతే ప్రజల స్వేచ్ఛని హరించడానికి వీళ్ళకి హక్కు ఉండదు. వీళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది, వీళ్ళ దగ్గర అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఉంది. ఆ పోలీసు వ్యవస్థ ద్వారా మీరు మీరు పరిరక్షణ చేయండి, మీరు కాపాడండి, శాంతి భద్రతలు కాపాడండి. చేయాల్సినటువంటి బాధ్యత మీది. ఎవరు మీటింగులు పెట్టుకున్నా, అది తెలుగుదేశం పెట్టుకున్నా, జనసేన పెట్టుకున్నా, ఒక ప్రజా సంఘం పెట్టుకున్నా, ఒక దళిత సంఘం పెట్టుకున్నా, వాళ్ళ హక్కులు బాధపడ్డప్పుడు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా, వాళ్ళ బిడ్డలు చంపబడ్డప్పుడు రోడ్డు మీదకి వచ్చినా, ఏ సందర్భంలో ఏం జరిగినా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థల్లో భాగంగా ఉన్నటువంటి పోలీసుల ద్వారా శాంతి భద్రతలు కాపాడాలి. దాంతో పాటు ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు సంబంధించింది సిద్ధమవుతున్నట్టుగా ప్రభుత్వం ఉంది, మీరు సిద్ధమేనా? మరి ఇంకా మీరు జనసేన మీరు మైత్రి అంటున్నారు, మరి బీజేపీ మీరు జనసేన మైత్రి అంటారు, మీ ఇంకా మీ పొత్తులు మీ సమీకరణలు తేలలేదు, కానీ అక్కడ వైసీపీ సిద్ధమైపోతున్నట్టుగా కనపడుతుంది. ముందస్తు ఎన్నికలకి మీరు మేల్కొనే లోపల, మీరు తేరుకునే లోపల ఎన్నికలు జరగను జరుగుతాయి, మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తామనే భావంతో వైసీపీ ఉన్నట్టుగా కనపడుతుంది. వైసీపీ భ్రమలు భావాలు ఎట్లున్నాయో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒకవేళ ముందస్తు ఎన్నికలకు గనక వైసీపీ వెళ్తే అది బలంతో వెళ్ళేది కాదు, భయంతో వెళ్తమే. ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపే శక్తి వాళ్ళ దగ్గర లేదు, ఆర్థిక పరంగా నడిపేటువంటి